ఇప్పటి వరకు జ్యోతిలక్ష్మి టీమ్ అంతా వచ్చి స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు కానీ ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతున్నారు అలాంటి ఇలాంటి వ్యక్తి కాదండి ఇండియాకి ఆస్కార్ రావడానికి వందేళ్లు పడితే ఈయనకి ఆస్కార్ రావడానికి కేవలం వన్ ఇయర్ ఓన్లీ వన్ ఇయర్ పట్టింది ఆయన ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది ఒక్కసారి గట్టిగా ఇన్వైట్ చేద్దాం మన ఆస్కార్ బాబు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ వెల్కమ్ సో సార్ బ్లెస్సింగ్ సార్ బ్లెస్సింగ్స్ తప్పమ్మా మనం మొక్కాల్సిందే భగవంతుడుకమ్మా నాలాటు వాళ్ళ కాదు ఏం చెప్పారు సార్ ఏం చెప్పారు ఏం చెప్పారు అందుకే వచ్చింది సార్ మీకు ఆస్కార్ ఊరికే రాలేదు సార్ కూర్చోండి సార్ కూర్చోండి బాబు గారు కొద్ది సమయాన్ని మాకు కేటాయిస్తే కొన్ని ప్రశ్నలు ఓకేనా సార్ అంటే ప్రేక్షకులు అడగాలనుకున్నవి నేను అడిగేస్తాను చెప్పండి ఓకే సార్ అసలు మీకు ఆస్కార్ వచ్చింది ఇవాళ మీ నిరీక్షణ ఫలించింది యావత్ భారతదేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది మీకు ఎలా అనిపిస్తుంది ఆ క్రెడిట్ అమెరికాకి వెళ్ళిపోయింది అమెరికా అమ్మాయి ఇప్పుడు కావాలంటే నా కొడుకు లాంచ్ చేస్తా ఇండియాకు ఓహో మీకు ఆస్కార్ క్రెడిట్ మాత్రం అమెరికాకి ఇచ్చారా మీ కొడుకును లాంచ్ చేసి అప్పుడు ఇండియాకి ఇస్తారా చాలా థ్యాంక్స్ అండి అసలు మీకు ఎందుకు సార్ వన్ ఇయర్ పట్టింది ఆస్కార్ రావడానికి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళని డైరెక్టర్లకు ఇచ్చేసా లెక్క పెట్టలేనని నందులు ఇంట్లో పెట్టుకోలేనని ఫిలింఫేర్ అవార్డులు నాలో షేడ్స్ ఉన్నాయి నాలో షేడ్స్ ఉన్నాయి ఇవన్నీ కలగలిపి నేనే డైరెక్టన్ చేస్తూ నేనే సినిమా తీసా ఆ సినిమా చూసి ఆస్కార్ అవార్డు నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చింది ఎనీవే సార్ అసలు మొట్టమొదటి తెలుగు ఇండస్ట్రీలో ఆస్కార్ గెలిచిన ఆ క్రెడిట్ మీకే దక్కింది వన్ ఇయర్లో కంగ్రాచులేషన్స్ సార్ మీ ఫ్యాన్స్ అందరూ మీరు వెయిట్ చేస్తున్నారు మీరు వాళ్ళకి ఏం సూచనలు చెప్తారు ఫ్యాన్స్ అందరికి నా ధన్యవాదాలు నేను ఒకటే చెప్పదలుచుకున్నా నా కట్అవుట్లకు హారతులు ఇవ్వకండి నా ఫేస్ బ్లాక్ అయిపోతుంది నెక్స్ట్ పాలాభిషేకాలు చేయండి కానీ కల్తీ పాలతో చేయడం వల్ల నా కళ్ళు మండుతున్నాయి ఇంకా నా కటౌట్ మీద రాళ్ళేస్తే నా గుండెలు పగిలిపోతాయి పేడేస్తే స్మెల్ నాకు వస్తుంది నా కటౌట్లు అంటే నాకు ఇష్టం నేనంటే నాకు ఇష్టం ఈ ప్రపంచంలో నేను ఎంత అందగానో ఈ ప్రపంచం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఎస్ నేనంటే నాకు ఇష్టం నేనంటే నాకు ఇష్టం మీరు ఒక్కో క్వశ్చన్కి ఇంతసేపు మాట్లాడితే మాకు చాలా కష్టం మీ కటౌట్కి చేస్తుంటే మీకెందుకు నొప్పుడుతోంది మీకెందుకు వాసన వస్తుంది నేనవుట్లు అంటే నాకు ఇష్టం నేనంటే నాకు ఇష్టం ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకోవడం నాకు ఇష్టం తర్వాత ఈ ప్రపంచాన్ని ప్రేమించడం నాకు ఇష్టం సార్ అవును ఏదో జనాభా లెక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని కలిసారు ఈ విషయం మీద అని మాకు తెలిసింది ఎందుకని దయచేసి చెప్తున్నా నిజంగా మీరు పుట్టిన పిల్లలకు నూటికి తొంభై మంది నా పేరే పెట్టడం వల్ల జనాభా లెక్కల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారని నా దగ్గరకు వచ్చాడు సార్ ప్లీజ్ 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 మీరు తొంభై తగ్గించు పది మందికి పెట్టుకొని అడ్జస్ట్ అయిపోద్ది అది ఓకే సార్ సార్ మొన్న మీ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడంట సార్ కట్ చెప్దామని మీరేమో అపాయింట్మెంట్ ఇవ్వలేదంట మా స్టూడియోకి వచ్చి వెయిట్ చేస్తున్నాడు కొంచెం పిలుపు వద్దండి కొత్తలతో ఇప్పుడు నేను చేయాలనుకోవట్లేదు అలా అనుకుంటే మీరు ఈ రోజున ఆస్కార్ గెలుచుకోవడానికి ఉండేవాళ్ళు కాదు కదా ఆహా 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 ఆహ్ ఆస్కార్ గెలుచుకోవడం దృష్టం ఇప్పుడు ఎవరికీ లేదు పూడు నెల నుంచి తిరుగుతున్నాడు అంటే సార్ నీకు బాగా తెలుసా అతను మీకు బాగా తెలిసని చెప్పాడు లేదు నీకు బాగా తెలుసు అంటే రమ్మని చెప్పు నాకు చాలా మంది తెలుసు వద్దులేండి అండ్ ఇంకొక ఫైనల్ క్వశ్చన్ సార్ చెప్పండి మీకు ఈ మధ్య లేడీస్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది అమ్మాయిలు అయితే పడి చచ్చిపోతున్నారు మీ పేరు వింటే మరి వాళ్ళకి మీరు చెప్పేటువంటి మీ సమాధానం ఏంటి నన్ను ఎంతమంది ప్రేమించిన ఎంతమంది ద్వేషించినా సదా వాళ్ళ ప్రేమకు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురైనా ఓకే అండి ఎంతమంది ఉన్నా సరే ఈయన బానిస అంట ఈయన హృదయం ఈయన కాలేయం చాలా స్ట్రాంగ్